పబ్లిక్ గా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇక్కడ వచ్చి సపోర్ట్ చేసి ఈ ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు రామ్ని అండి. నేను ప్రిన్సిపల్ ఆఫ్ డిఆర్ లోటస్ ప్రీ స్కూల్. ఈరోజు ఇవాళ ఇక్కడ ఫ్లాష్ మాబ్ చేస్తున్నాము. అది కూడా ఎంవీజీఆర్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్తో అసోసియేట్ అయి చేస్తున్నాము. అండ్ మా ఫిట్నెస్ పార్ట్నర్ రాజేష్ స్టూడియో వాళ్ళు అందరం కలిసి చేస్తున్నాము. ఇది కాన్సెప్ట్ ఏంటంటే సేవ్ గర్ల్ చైల్డ్. అంటే ఈ రోజుల్లో జరిగే చిన్న మెయిన్ చిన్నపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలు వీటన్నిటికీ ప్రొటెస్ట్ చేస్తూ వీఆర్ డూయింగ్ దిస్ ఫ్లాష్ మాబ్. అది కూడా స్టూడెంట్స్తో ఎందుకు చేస్తున్నామంటే స్టూడెంట్స్లో కూడా చాలామంది పిల్లల్లోని ఈ పిల్ల ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నారు, ఇవన్నీ చాలా ఇవన్నీ ఇష్యూస్ అన్నీ అవుతున్నాయి అని అంటారు. కానీ స్టూడెంట్స్లో అలాంటివి ఏవీ లేవు అని చెప్పి ఎంబీజీఆర్ స్టూడెంట్స్ వాళ్ళు ముందుకొచ్చి లేదు మేము ఇది చేస్తాం, మేము ప్రొటెస్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు ముందుకొచ్చారు. సో 1 వీక్ నుంచి ప్రాక్టీస్ చేస్తూ అండ్ మాకు ఏసీపీగా ట్రాఫిక్ వాళ్ళు ఎంతో సపోర్ట్ చేశారు అండ్ జీవీఎంసీ వాళ్ళు అండ్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు సపోర్ట్ చేసి మాకు పర్మిషన్ కూడా ఇచ్చారు. అండ్ ఇది చేయడానికి ఏంటంటే చిన్నపిల్లలతో కలిపి కరాటే స్టంట్స్ కూడా చేస్తున్నాం ఇందులోని. సో ఏంటంటే ఆడపిల్లలు కూడా కరాటే స్టంట్స్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే ఈ రోజుల్లో జరిగే చాలా ఇష్యూస్ వల్ల ఎక్కడ ఎలాగ ఏంటి ఎలా ప్రొటెస్ట్ చేసుకోవాలి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది వాళ్ళకి నేర్పిస్తూ మా స్కూల్లో యాక్టివిటీస్ కూడా కరాటే కూడా నేర్పిస్తాం ఆడపిల్లలకి. చిన్నపిల్లలు 17 మంత్స్ పిల్లల నుంచి కూడా కరాటే నేర్చుకుంటారు. సో ఇవన్నీ చేస్తుంది. రీజన్ ఏంటి అంటే ఎక్కడైనా ఏదైనా జరిగేటప్పుడు వెంటనే మనం ఎలా దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, యాజ్ ఏ చిన్నపిల్లలే చిన్నప్పటి నుంచి నేర్పించుకుంటే కనుక వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా బిల్డప్ అవ్వగలరు ఏంటి అనేది అది చూపించడానికి కోసమని ఇవాళ మేము ఇక్కడ బీచ్ రోడ్లో YMCA బీచ్ రోడ్లో ఫ్లాష్ మాబ్ సేవ్ గర్ల్ చైల్డ్ అని చేస్తున్నామండి.